ఇక్కడున్న మా ఫెర్రీ స్కాట్లాండ్ లో ఉన్న గ్లెనెల్ ఐలఫ్ స్కైలోని కాయల్ మధ్య నడుస్తుంది ప్రపంచంలోని ఈ తరహా ఫెర్రీలో ఇదే చివరిది ప్రపంచంలో మనుషులే నడుపుతున్న చివరి బల్లకట్టు పడవ ఇది దీనికి హైడ్రాలిక్స్ లేవు నడపడానికి గొప్ప యంత్రాలేవి ఉండవు సాదాసిదాగా అందంగా ఉంటుంది దీని పేరు ఎంవి గ్లెన్ హులిష్ అక్కడ బ్రిడ్జ్ కట్టక ముందు నడపడానికి దీన్ని తయారు చేశారు ఎంత పెద్ద అలలున్నా తట్టుకుని నడిచేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు దీన్ని రైల్వే టర్న్ టేబుల్ సిస్టమ్ అనుసరించి రూపొందించారు ఎంత బాగా తయారు చేశారంటే దీని డెక్ నిండుగా ఆరు కార్లు ఉన్నప్పటికీ ఎవరైనా ఒంటి చేత్తో లాగొచ్చు అలాగే దాన్ని రివర్స్ చేసే పనుండదు కూడా ఒక తీరాను బయలుదేరి వేరొక తీరానికి చేరుకోవడమే స్కాట్లాండ్ పశ్చిమ తీరంలో ఒకప్పుడు చాలా ఫెర్రీలు తిరిగేవి ఎందుకంటే అవి సమర్థవంతంగా పనిచేస్తాయి పైగా మౌలిక సదుపాయాలు పెద్దగా అవసరం ఉండదు నడపడానికి ఆపడానికి ఎక్కువ మంది అవసరం ఉండదు ఒక ర్యాంప్ లేదా ఫెర్రీ ఆపడానికి వీలుగా చిన్న రేవు ఉంటే చాలు నా జీవితంలో చాలా వరకు ఫెర్రీలతోనే గడిచింది నేను బడికి వెళ్లే వయసులో దానిపైన చేశాను ఒడ్డుకు చేరినప్పుడు డెక్ లోకి సామాన్లు ఎక్కించడం దించడం శుభ్రపరచడం లాంటివి చేస్తే డబ్బులు ఇచ్చేవారు నీటిలో ప్రయాణం కాస్త కష్టంగానే ఉండేది నీటి ప్రవాహం పెరిగేది అలలుండేవి ఒక్కోసారి జోరుగాలు నీటిలో రాళ్లు ఇలా ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది ఇటు నుంచి వెళ్లినప్పుడు పరిస్థితి అటు నుంచి వచ్చి వచ్చేసరికి మారిపోతుంది కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ ఫెర్రీలు తిరుగుతూ ఉన్నాయి రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఇలా అయితేనే తక్కువ సమయం పడుతుంది అంటే ఈ క్రాసింగ్ కూడా నాటి కాలం నుంచి ఫెర్రీ డ్రైవర్లు వాడిన దారిలో భాగమే హే బ్రిడ్జెస్ నుంచి పశువుల మందను నీట్లోకి తరుముతారు వాటితో పాటు పశువుల యజమానులు కూడా నీటిలో ఈదుతూ స్కాట్లాండ్ మధ్య భూభాగానికి చేరుకుంటారు అక్కడి సంతకు పశువులను తోలుకుపోతారు కాబట్టి ఈ క్రాసింగ్ చరిత్రలో నిలిచిపోయింది అలాగే ఈ ఫెర్రీ కూడా ఈ ఫెర్రీ ప్రత్యేకత ఏంటి ఇది మామూలుది కాదని విన్నాం అని చాలా మంది నన్ను అడిగారు ఒకసారి ఈ టర్న్ టేబుల్ టెక్నిక్ చూసేసరికి నమ్మలేకపోతున్నారు ఆశ్చర్యపోతున్నారు వారిలో కొందరైతే ఫోటోలు తీసుకుంటారు కేవలం ఆ టెక్నిక్ ఎలా పనిచేస్తుందో చూడటానికి ఫెర్రీలో మరో ట్రిప్ తిరుగుతారు ఇంత చారిత్రక క్రాసింగ్ కి ఇన్చార్జ్ గా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తాను ఇది కళ్ల ముందున్న వారసత్వం సముద్ర వారసత్వం ఇది నిజమైన స్కాటిష్ చరిత్ర ఇలా చూడండి చూడటానికి బాగుంది కదా ఇలాంటి చోటు జీవిస్తూ పనిచేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా